అది నాకు భయం వేస్తుంది, ఎందుకంటే సినిమా తీసినంతసేపు బాగుంటుంది, అది మళ్ళీ జనాల్లో పంపించేసరికి థియేటర్ కంట్రోల్స్ మనలో లేకుండా ఎన్ని రోజులు ఆడుతుందో తెలియకుండా సంవత్సరం రోజులు రాత్రి పగల్లో కష్టపడి రక్తం దారబోసి లిటరలీ యునో ఇంకా ఫ్యామిలీస్లో వదిలేసుకొని ఈ సినిమా మీదే అందరూ, నేను ఒక్కదాన్నే అనట్లా, నాతో పనిచేసి 150 మంది అలాగే పనిచేసి ఏదో సినిమా వస్తుందని మా సినిమా పీకేయడాలు ఇలాంటివన్నీ చాలా హర్ట్ఫుల్గా ఫీల్ అయ్యాను నేను. పెద్ద చిన్న అని చూడరు, ఏదో ఒక 5-6 మంది చేతుల్లో ఉన్న థియేటర్స్ వచ్చి వెళ్ళి అడిగేదానికి లేదు. దెర్ ఇస్ నో లైక్ ఓ మోహన్ బాబు గారు కూతురు వస్తున్నారు కాబట్టి ఒక వారం రోజులైనా థియేటర్లో పెడదాం, అలాంటివి ఏం జరగవు మాకు. సో నాకేంటంటే కంటెంట్, నేను టెలివిజన్ అని కాదు, సినిమా అని కాదు, వెబ్ సిరీస్ అని కాదు, ఐ వాంట్ టు మేక్ కంటెంట్, ఐఎమ్ అన్ ఆర్టిస్ట్. సో నేను ఒక వెబ్ సిరీస్ తీస్తున్నాను కదా అని ఏదో ఒక చిన్న విధంగా చేయలేదు. రమణి గారు కొన్ని 30 నావెల్స్ అండి, మోర్ దెన్ 30 నావెల్స్ రాశారు, సినిమాలు రాశారు, ఇక్కడున్న ఎవరు వెబ్ సిరీస్ అని లేరు. సో విషయం ఉంది, ప్యాషన్ ఉన్నప్పుడు వీ ఆల్ హ్యావ్ టు కమ్ టుగెదర్ అండ్ ఐ థింక్ వెబ్ సిరీస్ ఈజ్ అ రియల్ డోర్ ఓపెనింగ్ అందరికీ, బికాజ్ మాకు ఎక్స్పెరిమెంట్ చేయడానికి కథలతో కానీ యాక్టర్స్తో కానీ జానర్స్తో కానీ. సో ఐ థింక్ ఇట్స్ యాక్చువల్లీ బిగ్ ఫ్రీడమ్ అండ్ ఐ థింక్ నేనే కాదు, స్వప్న వచ్చింది నాకంటే ముందు. సో నాకు ప్లస్ పాయింట్ ఏంటంటే బీయింగ్ అ ప్రొడ్యూసర్ అండ్ అన్ యాక్టర్, సో ఏదైనా ఛాలెంజింగ్గా ఉండాలి అని దిగుతాం కాబట్టి ఐ పుల్డ్ ఆల్ మై ఫేవరెట్ పీపుల్ టుగెదర్. సో ఐ థింక్ చిన్న పెద్దది అని చూడకుండా బాగుందా బాగాలేదా కథ అక్కడే ఉండాలి, బికాజ్ మనం ఇప్పుడు సినిమాలు ఎంతవరకు చూస్తున్నాము, నెట్ఫ్లిక్స్కి వచ్చేస్తుంది కదా, అమెజాన్కి వచ్చేస్తుంది కదా, Z5కి వచ్చేస్తుంది కదా అన్న స్టేజ్కి వచ్చేస్తాం, థియేటర్స్ ఎక్స్పీరియన్స్ ఇంట్లోనే ఇస్తున్నాం మనం. సో దిస్ ఈజ్ ద ఫ్యూచర్. So that was the idea. And you are going to be the rock star of this series. I am the rock star of this gather. It just ever. I love that. Now open to the press, whatever you want to ask, because Lakshmi Garu eagerly waiting to know from you guys. Question and answer session with press. Everyone adagala kunnara? Yes. When I initially heard the storyline, like a woman being upset that her husband forgets everything about her, so I thought it was going to be a little of serious drama, but you turned it into a comedy. So the question is, was it always meant to be a comedy or web series? To making it into a series like this to Vamsi on work, naaku sambandhame led villidre. Yeah, when I heard the script, actually, you know, basically my writing question is, it's already melodrama undi, oka woman disturb aithe bayatiki vellali, so definitely we cannot go with that, so we have to give a contrast. So what is that comedy? So that's a very simple thing. So mana edina cheppadu navvistu chepte people will take it. So adi already Ramani gar rasaru adi. So manaki ee time lo unnadi em kavali, aa sensibilities enti, and since me adignattu Lakshmi garu nenu chinna pani chustunnanu and I've been with her, so I know her sensibilities, what are the things. So that's put on in the script and you know, it's come out like this. Thank you. కంటెంట్ అంతా చాలా క్లీన్గా ఉంది. అదే అంటే పిల్లలు కూడా ఉన్నారు, బట్ ఐ డోంట్ నో వై దే పుట్ ఇట్ 18+. ఐ థింక్ ఎఫ్టీవీ సారీ Z5 హ్యావ్ టు ఆన్సర్ ఆన్ దాట్. ఓకే, ఇట్స్ అ డిస్క్లైమర్ ఫర్ ఆల్ దేర్ షోస్ అంట, వాళ్ళు Z5లో వచ్చే ప్రతి షోకి అబవ్ 18 అని వాళ్ళు రాసుకుంటున్నారంట. ఇస్ దట్ వాట్ ఇట్ ఈస్, దట్ ఆల్ యువర్ షోస్ సే 18+? జనరల్ డిస్క్లైమర్, మాకు సంబంధం లేదు అది కూడా, పిల్లలు పెద్దలు చిన్నలు అందరూ చూడండి మా వెబ్ సిరీస్ని. అవసరం శ్రీనివాస్ గారి క్యారెక్టర్ చాలా హ్యూమరస్గా వెళ్తుంది, చూసిన ఒక్క ఎపిసోడ్లోను ఆయన చిరాకు కోపం అంతా నవ్వు తెప్పిస్తుంది. సో ఆయన ఎంతవరకు హెల్ప్ అయ్యారు సుబ్బలక్ష్మికి? నిజంగా చాలా హెల్ప్ అయ్యారండి, బికాజ్ ఆయన డేట్స్ అప్పుడు దొరకడం చాలా కష్టం. సో వెన్ ఐ థాట్ లక్ష్మి గారు క్యాస్ట్ చేసినప్పుడు ద ఆపోజిట్ సైడ్ ఆల్సో హ్యాస్ టు బి మొయ్యాలి, బికాజ్ ఇట్స్ నాట్ దట్ ఈజీ. సో లక్ష్మి గారు చాలా పర్సనల్గా ఫాలోఅప్ చేసి ఆయన ఒప్పించడం జరిగింది. దెన్ వన్స్ హీ కేమ్ ఆన్ ద సెట్, యు నో, ఇట్ వాస్ లైక్ ఇట్ వాస్ వెరీ ఈజీ ఫార్ మీ ఆల్సో, బికాస్ ఈజ్ ఆల్సో వెరీ సీజన్డ్ యాక్టర్.
సో హీ అండర్స్టూడ్ వెరీ ఇమీడియట్గా పికప్ చేస్తారు అండ్ హీ లైక్ ద క్యారెక్టర్ ఆల్సో సో ఇట్ వాస్ వర్క్ క్వైట్ ఈజీ వర్కింగ్ విత్ హిమ్ రెబెల్ క్యారెక్టర్స్ ఎక్కువగా షీ సెడ్ షీ ఇస్ ఇన్నోసెంట్ ఓన్లీ ద ఓన్లీ థింగ్ షీ ఇస్ అ కాంబినేషన్ ఆఫ్ ఆల్ ఐ కెన్ ఆన్సర్ దట్ యా ఐ యామ్ ద వాటర్ ఇన్ దిస్ బాటిల్ మీరు బాటిల్లో వేస్తే బాటిల్ షేప్ తీసుకుంటాను గ్లాస్లో వేస్తే గ్లాస్ షేప్ తీసుకుంటాను బకెట్లో వేస్తే బకెట్ షేప్ తీసుకుంటాను సో వాట్ ఎవర్ షేప్ యూ గివ్ మీ యాజ్ అన్ ఆర్టిస్ట్ ఐల్ బికమ్ దట్ మామూలుగా అన్ని సంవత్సరాలు ఊరికే చదువుకున్నామా అంతంత గంటలు 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 బట్ అవసరాల శ్రీనివాస్ గారిని నేను ప్రొఫెషనల్గా ఎందుకు ఫాలో అయ్యాను అంటే బికాజ్ ఐ వాజ్ ఐ యామ్ అ వెరీ వెరీ బిగ్ ఫ్యాన్ ఆఫ్ హిమ్ ఆయన స్క్రీన్ ప్రెజెన్స్ అని మనం అంటాం కదా ఆయన ఎక్కువ ఏం చేయనక్కర్లేదు ఆయన అలా స్క్రీన్ మీదకి వస్తేనే ఆయన భావన ఆయన యాటిట్యూడ్ ఆయన ఏం ఆలోచిస్తున్నారో ఆయన ఇన్నర్ డైలాగ్ ఏంటో అన్నీ అర్థమైపోతూ ఉంటాయి అన్నమాట బికాజ్ మన ఇండియాలోనే మనం నాకు చాలా ఇబ్బంది అనిపించేది ఏంటి తెలుసా ఒక హీరో అలా పరిగిస్తూ ఉంటే పక్కన కమీడియన్ ఉండి భలే పరిగిస్తున్నాడే అని అరే విజువల్ మీడియం ఆయన పరిగెత్తేది మా అందరికీ కూడా కనిపిస్తుంది లైక్ యునో ఎగ్జాంపుల్స్ లైక్ దాట్ సో అవసరాల గారితో ఎక్కువ చేయనక్కర్లే అండ్ బికాజ్ ఇట్స్ అ హస్బెండ్ అండ్ వైఫ్ డ్యుయాలిటీ నాకు ఛాలెంజింగ్ అనిపించాలని ఆయన ఫాలో అయ్యాను నౌ ఐ కెనాట్ వెయిట్ టు వర్క్ విత్ మోర్ మూవీస్ విత్ హిమ్ ఉండదు నేను చేసిన ఏ సినిమాలోనూ ఇంకోలాగా ఉండదు అదే హౌ నేను ఐ వాంట్ టు డూ మోర్ ఫన్ అయిపోయింది నాకు కావాల్సిన అవార్డులు వచ్చేసే ఇంట్లో ఉన్నాయి నేను సీరియస్ సినిమాలు కాదు కదా ఐ వాంట్ హ్యావ్ ఫన్ అండ్ నేను ఈ సినిమాలో ఈ సిరీస్లో ఎంజాయ్ చేసినంత నేను దొంగాట్లో కూడా చేయలేదు బికాజ్ దొంగాట్ ఆల్సో హ్యాస్ లాట్ ఆఫ్ సీరియస్ ఎలిమెంట్స్ ఇన్ ఇట్ బట్ దిస్ వాజ్ జస్ట్ ఎప్పుడెప్పుడు షూటింగ్ ఉంటుందా అని ఐ యూస్ టు లుక్ ఫార్వర్డ్ టు ఇట్ వీఆర్ రెడీ మై గన్స్ ఆర్ ఆల్వేస్ లోడెడ్ షూట్ అండమే ఒకటే ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.